అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, థియేటర్లో మనందరూ ఉండాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ అలీ గారు అండ్ హిస్ అయ్యో తప్పేమో ఇలా చేస్తే అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ సినిమా అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అంటే ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఎలా రోడ్డెక్కేసింది, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం చిన్న పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారని సినిమా అండి. ఇది మా మనస్తత్వం, మా కుటుంబాల మనస్తత్వాలు బాగా కనెక్ట్ అయింది. నేను అలీ గారితో సుమారు 25 సంవత్సరాల నుంచి మా ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్షిప్గా వెళ్తున్నాం ముందుకి. యాక్చువల్గా సినిమా తీయొద్దనే సరే నేను కూడా సినిమా చోటుకు వెళ్ళదలుచుకోలేదు. బట్ ఈ సినిమా ఏంటంటే ఇది మా ఫ్యామిలీలకి, మా కుటుంబాలకి, ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబాన్ని టచ్ అవుతుంది. ఇది చేస్తే ఎలా సినిమా తీయాలి, లేకపోతే సినిమాలో వెళ్ళకూడదు. నెక్స్ట్ తీసినప్పుడే ఇలాంటి సినిమాలే తీయాలని మా అలీ గారు మాకు ఏదో మంచి సలహాలు ఇచ్చి మాకు తోడుగా ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉంటానండి. అండ్ ట్రైలర్ కానీ మూవీ మేకింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి బాగా తెలుస్తున్నాయి. మీరు కానీ అలీబాబా గారు కానీ అండ్ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ సో పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ మీరు అంటే ఇంత కొంచెం లేట్ అయిందని చెప్పొచ్చు మూవీ, చాలా అందరం వెయిట్ చేస్తున్నాం, మంచి మంచి నటీ నటులు ఉన్నారు అండ్ కథ బాగుంది, మొత్తం వర్క్ కూడా అయిపోయింది. బట్ ఎందుకు ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది? ఈ కోవిడ్ లో వేవ్ జనాభా తగ్గించుకొని షూటింగ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ టైంలో కోవిడ్ టైంలో వెళ్ళి మా ఈవెంట్ ఏంటి రాండి అని అడగలేదు, సిచ్యువేషన్ మనకు తెలుసు. సో అందుకోసం ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక నలుగురు ఉన్నారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మాకు ప్లేసెస్ ఇచ్చారు ఫస్ట్ టైం నరేష్ గారికి నాకు, అలాగే మా ప్రభాస్, అలాగే మా సమంత, మా సోనుసు, వీళ్ళు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పిలవగానే మా అన్న బ్రహ్మానందం గారు, మా గురుగారు శ్రీకృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలాగే ఈ సినిమాలో నటించిన నటులు కూడా ఉన్న చాలామంది రావడం జరిగింది. అండ్ నరేష్ గారు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషను. ఆయన వస్తే మినిమం హాఫ్ డే పోతుంది, మళ్ళీ ఈ కాంబినేషన్ దొరకాలంటే కష్టం అవుతుంది అని నరేష్ గారు రాలకపోయారు. అలాగే పంతులు లోకేష్ గారు కూడా వేరే సినిమా షూటింగ్లో అవుట్డోర్ లేకుండా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ రాలేరు. అండ్ అలాగే ఎప్పటి నుంచో ఈ సినిమాకి మనం అద్భుతంగా మనం బాగా చేయాలి అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా నాకు తెలిసి ఈ 2 రోజుల్లో వారు కూడా వస్తున్నారు, రాగానే వార్త కూడా మన ఇంట్రీ ఉంటుంది. అండ్ ఈ 1 ఇయర్ లేట్ అనేందుకు మీ ప్రెషర్ అనేది ఎలా ఉంది ప్రొడ్యూసర్ గారు? ఎస్పెషల్లీ ప్రెషర్ అనేది ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ ఉంటుంది, ఆ ప్రెషర్ గురించి మాట్లాడాలి. నేను మోహన్ కి ప్రెషర్ ఒక తెలుసుకోలేదు, ఎందుకంటే తనకి ఇండస్ట్రీ గురించి తనకి 10% తెలుసు. సో ఎందుకంటే అన్న మాకేంటో తెలియదు, మీరు మాకు తెలుసు, మిమ్మల్ని మేము నమ్ముతాం, దట్స్ ఇట్, అదే మాట చెప్పారు. నేను ఓకే. అంత సినిమా అయిపోయిన తర్వాత ప్రేమీ షోకి ఫోన్ చేసి రేపు హైదరాబాద్ వచ్చాను, దేనికన్నా వచ్చాను రాజాని తనకి సినిమా చూపించాను. అంత అయిపోయిన తర్వాత రియాక్షన్ ఏంటి అని నేను అడగకూడదు,